ఒక లిక్కర్ లో 5,000 కోట్ల రూపాయల ఆదాయం. నేను అడుగుతున్నా ఎవడబ్బ సొమ్ము జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. డిమాండ్ చేయాలని అవసరం ఉందా లేదా? అడగాలి, అడిగే బాధ్యత అనుకుందా లేదా? ఇంకో పక్క ఎక్కడన్నా ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఎక్కడన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్కి 600 రూపాయలు 700 రూపాయలకు ఇస్తే విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్రాక్టర్ 5,000 అమ్ముతున్నావు. ఎక్కడికి పోయింది డబ్బులు? 6,000 మా తమ్ముడు చెప్తున్నాడు, 6,000 7,000 ఎక్కడికి పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి? ఇంకో మరి అడుగుతున్నా, మీ ఊర్లో దొంగ మట్టి వ్యాపారం జరుగుతా ఉందా లేదా? జరుగుతా ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు, అదే మరిగా రాష్ట్రంలో ఉండే ఖనిజ సంపద అంతా వీళ్ళకే కావాలి. లాటరేట్ కానీ, బెరైటీస్ కానీ, అదే మరిగా బాక్సైట్ కానీ మొత్తం వీళ్ళే హస్తగతం చేసుకున్నారు. ఎవరైనా మన కార్యకర్తలు వారసత్వంగా ఒక చిన్న గ్రెనైట్ పెట్టుకుంటే ఆ గ్రెనైట్ కూడా వీళ్ళే కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఉంది, గెలాక్సీ గ్రెనైట్ ఇక్కడ ఉంది. ఏం తమ్ముళ్ళు అవన్నీ మన వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయని అడుగుతున్నా. ఇప్పుడు బెదిరింపులు, సెటిల్మెంట్లు, భాగస్వామ్యం, ఎమ్మెల్యేల దోపిడీ, ముఖ్యమంత్రి దోపిడీ. ఒకటే హెచ్చరిస్తున్నా, గూగుల్ మ్యాప్లు ఉంటాయి, రేపు అన్ని ఎన్క్వైరీ చేపిస్తా. జగన్మోహన్ రెడ్డి నీ అవినీతిని కక్కిస్తా. తమాషా అనుకోవద్దు. భూములన్నీ కూడా మీరు చూశారు, భూముల్లో పెద్ద ఎత్తున అవినీతి.